కాసేపట్లో సిపిఐ ప్రజాఘర్షణ బహిరంగ సభ జరగనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఈ సభను నిర్వహిస్తోంది. సుమారు 100,000 మందిని సమీకరించాలని కామ్రేడ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రకాశం స్టేడియంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుండి వేలాదిగా కార్మికులు తరలిరానున్నారు. సిపిఐ ప్రజాఘర్షణ బహిరంగ సభకు సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సైదులు లైవ్ లో. సైదులు, తల్లక్ష్యమే సిపిఐ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో 100,000 మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. సింగరేణిని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని, ప్రజా సమస్యలు సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేం సాంబశివరావు సొంత నియోజకవర్గంగా కొత్తగూడెంలో భారీ ఎత్తున బహిరంగ సభ కొనసాగుతుంది. సిపిఐకి పెద్ద పట్టు ఉండేటువంటి జిల్లాలలో ఖమ్మము, అదేవిధంగా నల్గొండ, వరంగల్, సింగరేణి ప్రాంతాలకు సంబంధించినటువంటి భారీగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ప్రకాశం స్టేడియంలో ఉన్నాం. మనతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం సార్, చెప్పండి, ప్రధానంగా ఈ ప్రజాగర్జన సభ పెట్టే యొక్క ఉద్దేశం ఏంటి? దేశంలోను రాష్ట్రంలోను ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. పరిష్కరించవలసినటువంటి పాలకులు మొద్దు నిద్రపోతా ఉన్నారు. ఇటువంటి గర్జన సభలైనా లేకపోతే ధర్నాలైనా ఊరేగింపులైనా ఉద్యమాలైనా మొదటి నుంచి ప్రజల తరపున పోరాటం చేసేటువంటి ఒక ఆనవాయితీ కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉంటుంది. ఎక్కడ సమస్యలుంటే అక్కడ ఎర్రజెండా ఉండేటువంటి ఆచారం కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందే ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం. అందులో భాగంగానే ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మరింత మతం పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసే క్రమంలో, అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని సింగరేణితో సైతం బ్యాంకులు, ఎల్ఐసి వీటన్నిటిని అమ్మకాలకు పెట్టడం, ఈ విధంగా దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాడు. ఆ అంశాలన్నిటికీ వ్యతిరేకంగా అదేవిధంగా రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని రైతాంగానికి సంబంధించి పూర్తిగా న్యాయం జరగట్లేదు. రాష్ట్రంలో కొద్దిగా సహాయం చేస్తున్నారు రైతు బంధు, లేకపోతే ఇటువంటి కొన్ని రుణమాఫీ లాంటివి ఉన్నాయి. కానీ గిట్టుబాటు ధరలు అనేదేమో కేంద్రం చేయాలి, గిట్టుబాటు ధరలు లేవు. ఆ విషయంలో గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, అదేవిధంగా పంటల బీమా పథకం ఇవ్వాలి. ఇటువంటి సమస్యల పైన రైతుల తరఫున కేంద్రం బాధ్యత ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రం సంబంధించి అన్నమాట ప్రకారం 100,000 రూపాయల రుణమాఫీని తొందరగా చేయాలి. ఇంకా పంటల బీమా పథకాన్ని వర్తింప చేయాలి. కౌలు రైతులకు కూడా రైతు కింద వాళ్ళకి హక్కు కల్పించాలి. ఇక్కడ మరోవైపు గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములు ఉన్నాయి. ఆ పోడు భూములకు సంబంధించి సాక్షాత్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు 14 లక్షల ఎకరాలు గుర్తించి 11 లక్షల ఎకరాలు పట్టాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 4 లక్షల ఎకరాలకే పట్టాలు ఇస్తామంటున్నారు. ఆ అంశం పైన కూడా మేము పోరాటం చేస్తున్నాం. అదే పద్ధతిలో అవుట్ సోర్సింగ్ పేరుతో, కాంట్రాక్టీకరణ పేరుతో అనేక కోట్ల మందిని ఇవాళ ఒక పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చే వేతనంతో ముగ్గురికి నలుగురికి ఇస్తూ శ్రమ దోపిడీ చేస్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా అనేక సమస్యలు దేశంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఇంటికి 10 లక్షలు కేంద్రం బాధ్యత ఉంది, రాష్ట్రం బాధ్యత ఉంది. ఆ విధంగా అనేక సమస్యలను తీసుకుని ఇవాళ పెద్ద ఎత్తున 100,000 మందితో ఈ ప్రజాగర్జన సభ జరిపాం. ఇప్పటికే చాలా మంది వచ్చారు. దాదాపు ఇంకా బయటే ఇంకా 300 మంది ఉన్నారు. అయినా కూడా 100,000 మందితో ఖచ్చితంగా ఈ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పి విశ్వాసం మాకుంది. మీరు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉంది, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామంటున్నారు. పొత్తులో భాగంగా ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేయదంటారు? పొత్తు వేరు, ప్రజా సమస్యలపై పోరాటం వేరు. పొత్తులో అయినా సరే మన అడగకుండా ఎవరు చేయరు. పోరాటం చేయిందే ఎవరు కూడా ఏ ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళదు. పొత్తులో కూర్చుని మేము కాగితం ఇస్తే పరిష్కారం అయిపోతే ఇక అసలు ఇక ప్రజలకు ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ అట్లా ఉండదు. ఎంత పొత్తు పార్టీ ఒకవేళ పొత్తులో ఉన్నా సరే ప్రజల తరపున ప్రభుత్వాలు ఒత్తిడి చేయకుండా ఏ సమస్య పరిష్కారం కాదు. అందువల్ల ఇంతకుముందు కూడా పొత్తులు పొత్తులుగానే ఉంటాయి,
ప్రజల తరపు పోరాటాలు పోరాటాలుగానే ఉంటాయి. ప్రజల తరపున ఎప్పుడు కూడా మా గొంతు వినిపిస్తానే ఉంటాం. ఆ క్రమంలో వాళ్ళు మేము చెప్తున్న మాట గౌరవించి త్వరితగతిన సమస్యలు పరిష్కారం చేస్తే ప్రభుత్వానికి మంచిది. లేదనుకుంటే మా దారిలో మేము పోరాటం చేస్తానే ఉంటాం. చెప్పుకుంటే పొత్తుకు సంబంధించి విభేదించే అవకాశం ఉందా? పొత్తుకి దీనికి సంబంధమే లేదు. పొత్తులు వచ్చినప్పుడు రాజకీయ అవగాహన, రాజకీయ అవగాహన వేరు. రాజకీయ అవగాహన సంబంధించి అది ఎలా చేయాలో ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. కానీ అప్పుడెప్పుడు రాజకీయ అవగాహన ఉందని చెప్పి ప్రజల సమస్యల్ని ప్రజల్ని ఇప్పుడు వదిలేసి ఉండలేము. ఆ క్రమంలోనే ఇప్పుడంటే ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు రాకముందు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ప్రతి సీజన్ లో కూడా రైతాంగ సీజన్ అప్పుడు రైతుల సమస్యలు, అలా ఒక్కొక్క కార్మికుల సమస్యలు వచ్చినప్పుడు కార్మికుల సమస్యలు, అదేవిధంగా గిరిజన సమస్యలు అప్పుడు గిరిజన సమస్యలు, పోడు భూములు వస్తే వాళ్ళది, ఎప్పుడు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈసారి లక్ష మందిని సమీకరించాలనేది దీనికి ఒక ప్రాధాన్యత కలిగిన అంశంగా ఇవాళ అన్ని సమస్యలను జోడించి అదే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ సత్తా ఏమిటో కూడా చూపెట్టాలనుకున్నాం. ఎందుకంటే చాలా మంది మధ్య కమ్యూనిస్టులు పోరాటం చేయట్లేదు, ఇటువంటి ఏసీ రూమ్ లో కూర్చుని విమర్శలు పెడతా ఉంటారు. వాళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పాలి. కమ్యూనిస్టులకి ఇవాళ ప్రజల్లో స్థానం లేదంటున్నారు. రూపాయి ఇవ్వకుండా వాళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళ బస్సులు వాళ్ళు ఏర్పాటు చేసుకుని, వాళ్ళ భోజనాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఇవాళ లక్ష మంది ఇక్కడికి వస్తున్నారంటే కమ్యూనిస్ట్ పార్టీ పట్ల వందేళ్లైన పార్టీ చరిత్ర ఇది. అయినా ప్రజలకు ఎంత అభిమానం ఉందో ఇవాళ అర్థం అవుతా ఉంది. ఫలితాలు చూసిన తర్వాత దేశంలోను రాష్ట్రంలో కాంగ్రెస్ కి బాగా బలం పుంజుకుంటున్న పరిస్థితి ఉంది, ఎలా చూడాలంటే? కర్ణాటక ఎన్నికలు అది వేరు. సహజంగా బీజేపీ మీద వ్యతిరేకత, బీజేపీ మీద వ్యతిరేకతని ఏ పార్టీ ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉంటాయో అక్కడ ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి అది ఉపయోగం ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక పార్టీ బలంగా ఉంటుంది, కానీ మొత్తంగా చూస్తే అది బీజేపీ వ్యతిరేకతకు సంఖ్య. మీరందరూ కూడా గళమెత్తి పాడాలి.